గుట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో 4.75 సంవత్సరంలో చేసిన నిర్వాకం ఎంత అధోగతి జరిగిందంటే నిజంగా ఈ రాష్ట్రం అంత వెనక్కి పోయిన పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసేసి, రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసేసి ఆయన పరిపాలన అంత దారుణమైన పరిపాలన, అంత దుర్మార్గమైన పరిపాలన, అంత అవినీతికరమైన పరిపాలన, దేశంలో ప్రపంచంలో ఎక్కడా ఉండని విధంగా జరిగిన పరిపాలనను మభ్యపెట్టే విధంగా ఈరోజు తెలంగాణలో తగుదునమ్మా అని చెప్పేసేసి ఎన్టీ రామారావు గారైతే తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్కు వ్యతిరేకంగా స్థాపించిన పార్టీ, దాన్ని తుంగలో తొక్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పాదాల చెంత పెట్టినాడంటే నిజంగా కూడా ప్రజలు ఎక్కడ కూడా హర్షించే పరిస్థితి లేదు. ఈ అపవిత్ర కలయికను తప్పకుండా ప్రజలు ఎదిరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఆడ 13 సీట్లకే పోటీ చేస్తుంది, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి డబ్బులు దాదాపు 1500 కోట్ల రూపాయలు అక్కడంతా కూడా వెదజల్లే కార్యక్రమం. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దోచుకోవడమే జరిగిందన్నమాట. ఎక్కడ లంచాలు వస్తాయో, ఎక్కడ కమిషన్లు వస్తాయో ఆ పనులు మాత్రమే చేసిన చంద్రబాబు ఈరోజు ఈ డబ్బులన్నీ తీసుకుపోయి తెలంగాణలో అక్కడంతా కూడా పెద్ద ఎత్తున ఫ్లో చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. సో తప్పకుండా తెలంగాణ ప్రజలకు నేనైతే విజ్ఞప్తి చేస్తానా, డెఫినెట్గా ఈ అపవిత్ర కలయికైన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు బంగాళాతో ఖాతాల్లో కలిపే కార్యక్రమం, డిపాజిట్లు రాని పరిస్థితి కూడా తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానని చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్రానికి అధోగతి పాలు చేసేసి, ఈ రాష్ట్రాన్ని చీకటిమయం చేసేసి ఇవాళ భారతదేశం అంతా కూడా నేను వెలిగిస్తాను అని ఇవాళ గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి మాటలు. నిజంగా 4.5 సంవత్సరాల మునుపు 100 హామీలు ఇచ్చేసి రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని ఒక పక్క మోసం చేశా, మహిళలకు మోసం చేశా, నిరుద్యోగులకు మోసం చేశా, కులాల వారీగా విభజించి వాళ్ళను మోసం చేశా, ఈ విధంగా అన్ని 5 కోట్ల ఆంధ్రులను మోసం చేసేసి ఇక్కడ అక్రమంగా సంపాదించిన 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలతో ఈరోజు నేను భారతదేశాన్ని ఉద్ధరిస్తాను, నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను అని గొప్పలు చెప్పుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. నిజంగా సిగ్గు అనేదే లేదు చంద్రబాబు నాయుడు గారికి.